అందరూ కూడా మాట్లాడాలి. మన పార్టీలో ఈరోజు ఏం జరుగుతుందంటే, ధైర్యంగా టీవీ ముందో లేకపోతే మీ ప్రచార మాధ్యమాల ద్వారానో కొంతమంది వెనకాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రచారానికి దయచేసి అందరూ కూడా తిరగబడండి. ఎందుకంటే మనం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఎన్నికల్లో ఇంత ఓటమి చెందిన తర్వాత కూడా 5 నెలల్లోనే మనం ఈ విధంగా భారీ కార్యక్రమాలు చేసుకుని ప్రజల్లోకి తిరగగలుగుతున్నాం. అది కేవలం మన జన సైనికులు, మీరందరూ కూడా ఒక డిసిప్లిన్ విధానంలో ఉంటారు. మీరు నమ్మిన పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని లెట్ డౌన్ చేయరు. మీకోసం సమాజం కోసం, ఆ మార్పు కోసం ఆయన వచ్చారు. అందుకు అనుగుణంగా మనందరం కూడా చాలా గర్వపడుతూ ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా ప్రజల కోసం నిజంగానే ప్రభుత్వం ఉండాలి తప్ప, ప్రభుత్వం కొంతమంది కోసమే, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం కాదు. దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రాబోయే కొద్ది నెలలు, సంవత్సరాలు మనం బాగా ఎదగాలి, కష్టపడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరందరూ కూడా మీ డిఫరెన్సెస్ని పక్కన పెట్టండి. మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు, ఏ నాయకుడికి చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ కేవలం మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా పార్టీకి మనం కష్టపడి పనిచేయాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సింగిల్ లీడర్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, జనసేన పార్టీ ఐడియాలజీని మీరు నమ్మితే, మీరు మధ్యలో ఉన్న లేయర్స్ గురించి మీరు టెన్షన్ పడవసరం లేదు. ఎస్, పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ నేస్తాం. ఒక మండల కమిటీ ఉంటుంది, ఒక పట్టణ కమిటీ ఉంటుంది, ఒక వార్డ్ కమిటీ ఉంటుంది. అవన్నీ పార్టీలో మన అంతర్గతంగా మనం మన పార్టీ బలోపేతం కోసం తీసుకునే కొన్ని చర్యలు. అంతే తప్ప మీకు ఆయనకున్న డైరెక్ట్ కనెక్షన్ మాత్రం దయచేసి ఏ రోజు కూడా మీరు దాన్ని వదులుకోబాకండి. ఆయన కూడా అదే గర్వపడుతూ ప్రతి సందర్భంలో, ప్రతిరోజు కూడా ఆయన పనిచేసేది మీకోసమే. దాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని నేను మనస్ఫూర్తిగా, కొంచెం ఆలస్యమైనా కూడా మీరందరూ ఎంతో పేషెంట్గా మీరు వెయిట్ చేశారు. నేను మరొకసారి మన అధ్యక్షుల వారిని, ప్రత్యేకంగా విశాఖపట్నం ఎన్నుకున్నందుకు, ఈ కార్యక్రమం విశాఖపట్నం చేసుకున్నందుకు మనందరికీ గొప్ప అవకాశం దొరికింది. అందరు సహకరించారు. పేరు పైన మిమ్మల్ని ధన్యవాదాలు పార్టీ తరఫున తెలుపుతూ అధ్యక్షుల వారిని మాట్లాడమని కోరుతున్నాను.